అందరికీ నమస్కారం రాశి ఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా ఈ రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆనందంలో మీరు పాటి కూడా చేసుకుంటారు మీరు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే వారి కోపానికి గురవడమే అవుతుంది ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉండేందుకు ఎక్కువగా కష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు స్వర్గం భూమిదే ఉందని మీ భాగస్వామి రోజు మిమ్మల్ని తెలియజేస్తారు మీరు ప్రజల మధ్య తలను ఎలా గౌరవించాలో మీకు బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని అయితే పొందుతారు రాగి యొక్క ఒక చదరపు భాగాన్ని తీసుకోండి దానిపై కుంకుమ ధర కాస్త చేయండి దీనిని ఎరుపు గుడ్డతో మూసివేయండి మరియు సూర్యోదయం సమయంలో దానిని విడిగా ఉన్న ప్రదేశంలో ఉంచండి ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో ఆనందం మరియు ఐక్యత పెరుగుతుంది ఎప్పటిలా కాకుండా మీకేది అర్థమవుతుంది మితిమీరిన అదనపు పనిని నెత్తిన వేసుకోకండి కొంత విశ్రాంతిని మీరు తీసుకోండి మరొక రోజు మీ కార్యక్రమాలను వాయిదా వేయండి ఈ రోజు మీరు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది మీ సరదా స్వభావం మీ చుట్టూ ఉన్న వారిని నవ్వులతో ప్రకాశింప చేస్తుంది మీ ప్రేయసిని మీరు వివాహం చేసుకోదలచినటువంటి ఈ రోజు మీరు వారితో మాట్లాడండి ఈ విషయం గురించి అయినప్పటికీ వారు మీ చే పట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలుసుకోండి మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలా పనిచేస్తుంది మీరు ఏదో ఒక సున్నాత్మత కలాగా పనిని చేసుకుంటూ పోండి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి మీ జీవిత భాగస్వామితలకు వెచ్చదనాన్ని రోజంతా మీరు అనుభవించబోతున్నారు ఈ రోజు మీ యొక్క మంచి లక్షణాలు ఇంటిలోని పెద్దవారు చర్చిస్తారు ఈ మంత్రాన్ని ఉచ్చరించండి ఓం సూర్య నారాయణే నమో నమ మొత్తం మీద మా ఆరోగ్యం అనేది బాగుపడుతుంది మీరు ఈ మంత్రాన్ని గనక ఉచ్చరించినట్లయితే ప్రయాణం మాత్రమో మీకు అలసటను ఒత్తిడికి కారణమైతుంది ఈ రోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు మొండి బాకీలు కూడా వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నితల కోసం అడుగుతారు మీ జీవితము మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తుంది మీకు మీరే మీ బ్రతకును దిద్దుకోండి కొంతమంది బతకం కొద్ది చంకల కింద కరలు ఉంచి మరొకరిపైన ఆధారపడి బ్రతికేద్దాంలే అనుకుంటారు మీరు అలా ఉండరు మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో కాస్త మీ యొక్క జీవితము ఆనందమయంగా ఉండదు కాబట్టి మీరు మీ తోడును వెతుక్కోవడం అంటూ జరుగుతుంది ఈ రోజును చూసినట్లయితే మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువగా టైం గడపడానికి ఇష్టపడతారు మీ వైవాహిక జీవితంలో చాలా బోరింగ్ గా సాగబోతుందని మీకు ఈ రోజు తెలుస్తుంది కాస్త ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నించండి మీ యొక్క ఇబ్బందికర రోజులు ముగింపు దశకు చేరేసరికి మీరు మీ జీవితానికి సరైన మార్గం కూడా మీరు తెలుసుకోవడం అంటూ జరుగుతుంది మంచి ప్రేమ జీవితాన్ని సాధించడానికి ఇంట్లో కలిగిన మొక్కలు పెంచండి మరియు మీ జీవితము చక్కగా అనుభవించబడుతుంది ఈ రోజు మీరు మీ జీవితం గురించి జాగ్రత్త వహించండి వేరే వారి విషయాల జోక్యం మాత్రం చేసుకోకండి జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడం నిజమైన ప్రమాణం అని గుర్తు పెట్టుకోండి మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పు ఇడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఈ రోజు ఉండండి ఇతరులను కించపడడానికి ప్రయత్ కించపరచడానికి అయితే ప్రయత్నించకండి లక్కీ సంఖ్య ఒకటి మరి లక్కీ కలర్ అయితే మరి ద్రాక్ష నీటి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మీరు సాయిబాబా ఆలయ దర్శనం చేయండి మీకు కలిసి వస్తుంది మీ ఆటంకాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో